మమ్మల్ని ఇంకొంచెం ఎంటర్టైన్ చేయడానికి యాక్టింగ్ అండ్ రీడింగ్ కాన్సెప్ట్ తో కొంతమంది వస్తున్నారు. ఒకళ్ళు చదువుతారు, ఆ చదివిన దాన్ని బట్టి ఇంకోళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారు. యాక్టింగ్ అండ్ రీడింగ్ అని చెప్పి ఈడియట్ స్కూప్ ని చేసి చూపిస్తాం. మీరేం చేస్తున్నారు అందులో? హీరో. నువ్వు హీరోగా చేయడం కోసం ఇంత మందిని వాడేవా? నీ కోరిక తీరిందా? చూద్దాం దా. ఇద్దరు స్టేజ్ మీద బాక్సింగ్ చేస్తున్నారు చేస్తున్నారు చేస్తున్నారు. ఇంకొకడు గెలిచిన ఆనందంలో గెంతులేస్తున్నాడు. అప్పుడే చెంటిగాడు స్టేజ్ మీదకి వచ్చాడు, వాడిని ఒక దెబ్బ కొట్టాడు. చెంటిగాడు కూర్చొని ఎక్స్ప్రెస్ రాజా షో చూస్తున్నాడు. పుస్తకానికి వేయాలి అట్ట. ఎక్స్ప్రెస్ రాజాలో మీరు లేకపోతే నేను ఎట్ట? చెంటిగాడిని ముసిగేసి కొడుతున్నాడు. కొట్టి వెళ్ళిపోయాడు. చెంటిగాడి ఫ్రెండ్ బుజ్జి వచ్చి కంగారు పడుతున్నాడు. అప్పుడే సుచి కార్ వేసుకొని అక్కడికి వచ్చింది. కార్ పరిగెడుతుంది, కార్ లో జాగింగ్ చేస్తారు. బుజ్జి కార్ ముందు పడి కార్ ఆపాడు. సుచి కారు దిగింది. ఇద్దరు చెంటిగాడిని హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. లెఫ్ట్ లో విజయ హాస్పిటల్ ఉంది, రైట్ లో అపోలో హాస్పిటల్ ఉంది. చాయిస్ తీసుకెళ్ళి. సుచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫీజు కడుతుంది. ఇంకా ఏం ట్రీట్మెంట్ చేయలేదు కదమ్మా. పర్లేదండి, ముందే ఇస్తారు. థాంక్స్. ఫీజు కట్టి వెళ్ళిపోయింది. థాంక్ యూ. చెంటిగాడు ఫ్రెండ్ సహాయంతో లేచి మెల్లగా నడుస్తున్నాడు. అప్పుడే సుచి వచ్చి స్టేజ్ మీద నడుస్తుంది. బ్లడ్ ఇచ్చింది అమ్మాయిరా. మోకాళ్ళ మీద కూర్చొని ఇలా అన్నాడు. చెంటిగాడు నేను ప్రేమిస్తున్నాడు, ఐ లవ్ యూ. అయినా పర్లేదు. చెంటిగాడు నేను ప్రేమిస్తున్నాడు, ఐ లవ్ యూ. అందుకేరా నీ కాళ్ళు చెట్లు ఇరగొట్టింది. సెకండ్ సాంగ్. చూపులతో గుచ్చి గుచ్చి గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హా. నీ ప్రేమ కోసం నేను పిచ్చోనై పోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనై పోయానే. నీ కళ్ళు పేలిపోను చూడతే మేరే హా. మళ్ళీ చెంటిగాడు ఇలా అన్నాడు. ఎలా చెంటిగాడు నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ. నేను కమిషనర్ కూతురునిరా. కమిషనర్ కూతురులకు మొగుళ్ళు రారా, పెళ్ళిళ్ళు కావా భయ్యా? ఒక్కసారి కమిషనర్ తీస్తే తెలిసిద్దిలే. చెండియాడు నడుచుకుంటూ ప్రదీప్ దగ్గరికి వెళ్ళాడు. ఈడెందుకురా మధ్యలో, ఈడొకడు అన్నిట్లో ఉంటాడు మధ్యలో.
సుచి విజిల్ వేసి చెంటి గారిని పిలిచింది. చెంటి వెనక్కి తిరిగాడు. ఆవిడ విజిల్ వేయలేదు, ఇంకా అవే మనువే. ఆవిడ వేస్తుందిరా మీరే కాదు. చెంటి వెనక్కి తిరిగాడు, కొంచెం ముందుకు వచ్చాడు. చెంటి గాడు ప్రదీప్ కి దండం పెడుతూ నమస్కారం అమ్మా పరిగెత్తుతుంటూ బిల్డింగ్ ఎక్కాడు. అందువేళ డౌట్ వచ్చింది నాకు సుచి, వాళ్ళు నేను పోతే నేను ఎవడ చూసుకుంటాడే. అవునే సుచి, నేను బిల్డింగ్ మీద దూరం ట్రావెలింగ్ లో నాకు డౌట్ వచ్చింది. నేను చచ్చిపోతే నేను ఎక్స్ప్రెస్ అశోక్ తీసుకెళ్ళాడు ఎవరే. సుచి ఏడుస్తూ కూర్చుంది. నువ్వు పాడగరా, ఆవిడ పాడుతుంది. చెంటు గాడి సుచు ఆడుకుంటున్నారు. చంటు గాడు కాదమ్మా, చంటి గాడు. చెంటి గాడు సుచి ఆడుకుంటున్నారు. అప్పుడే ప్రకాష్ రాజ్ కార్ లో వెళ్తూ వీళ్ళని చూశాడు. సుచి వెళ్ళిపోయింది. చెంటి గారు ఎక్స్ప్రెస్ రాజా షో చూస్తున్నాడు. ప్రకాష్ రాజ్ తన గ్యాంగ్ తో వచ్చి చెంటి గారిని రౌండ్ అప్ చేశారు. కుమ్మేంట్రాన్ని ప్రకాష్ రాజ్ జుట్టు పట్టుకొని ఇలా అన్నాడు. ఎలా పానీపూరి పైసలు ఎప్పుడు ఇస్తారా? ఈ కూతురు ఎందుకు ప్రేమించిన అడుగు చెప్తా. అంత కాదు, నేను కమిషనర్ బే. ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు. చెంటి గారు లోకల్ ఏమంటావు ప్రైపన? ఎస్ కమిషనర్ కూడా లోకల్. ఎస్ కమిషనర్ కూడా లోకల్. కాదనా, ట్రాన్స్ఫర్ అయి వచ్చిండు. ప్రకాష్ రాజ్ టీమ్ చెంటి గారిని కొడుతున్నారు కొడుతున్నారు కొడుతున్నారు. కొట్టి మూలన పడేశారు. తీసుకెళ్ళ మూలన పడే. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. సుచి స్టేజ్ మీదకు వచ్చి కూర్చొని ఏడుస్తూ నోటితోనే పాట పాడాను. మనసే అలుసా కలిసే ఏడుస్తూ చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే. రత్తాలు రత్తాలు నిన్ను చూస్తే రత్తాలు రత్తాలు. ప్రకాష్ రాజ్ పరిగెత్తుకుంటూ వచ్చి హాస్పిటల్ లో జాయిన్ చేశాడు. వీడు ఒకడు ఎప్పుడు పరిగెడుతూనే ఉంటాడు. బుజ్జి చెంటి గారిని హాస్పిటల్ లో జాయిన్ చేశాడు. సుచి చెంటి గారు పక్క పక్కనే ఉన్నారు. ఇద్దరు బాగా ఫీల్ అవుతున్నారు. బాగా ఫీల్ అవుతున్నారు. కొని వెళ్ళిపోయాడు. అరే ఫీల్ అవరా, అదేంట్రా ఎక్స్ప్రెస్ పెట్టావు, ఫీల్ అవ్వు. ఫీల్ అవ్వు, అది ఫీల్ అవరా. చెంటి గాడు బాగా సుచిని చూస్తున్నాడు. చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే, మదిలో దిగులే రగిలే. ఇది మాంటేజ్ సాంగ్ రా, నువ్వు పాడకర్లే డాన్స్ చేయకర్లే, చూస్తే చాలు బ్యాక్గ్రౌండ్ లేదు చూడు. వీడు అమ్మాయి
మదిలో దిగులే రగిలే దొంకలు పట్టి హీరోయిన్ చూసిరా, హీరోయిన్ కొంచెం అనుకూలంగా రామేలా ముందురా. ఫీల్ సాంగ్. చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే. ఎప్పుడు అమ్మాయితో నాన్న తీసుకెళ్లిపోయాడు, ఎప్పుడు రాలే ఆ పరిస్థితి, ఆ మొత్తం అంతా హ్యాపీ పరిస్థితి అనుకుంటా. ఇలాంటి బాధలు రాలేదా వస్తే తెలుస్తాయి రా. కాజల్ ముంబైలో, నేను హైదరాబాద్ లో, నేను హైదరాబాద్ లో. రెడీ సాంగ్. చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే. చెంటిగాడు సుచి ఇంటికి వెళ్ళి సుచిని తీసుకొని పారిపోతున్నారు పారిపోతున్నారు. ఫోన్ చూసుకుంటాడు పారిపోతున్నాడు. ప్రకాష్ రాజ్ కూడా పరిగెత్తుతున్నాడు పరిగెత్తుతున్నాడు పరిగెత్తుతున్నాడు. అప్పుడు స్టూడెంట్స్ అందరూ వచ్చి ప్రకాశ్ రాజ్ ని చుట్టుముట్టారు. ఎడదీయాలనుకుంటున్నా అయ్యో రామించే కదలదురోయే. సూపర్ భలే వచ్చింది, సూపర్, థ్యాంక్ యూ ఇడ్లీ జగన్నాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్, వెళ్ళాం, థ్యాంక్ యూ. స్కిట్ చేశారు వాళ్ళు, సూపర్ గా పర్ఫామ్ చేశారు, వెరీ గుడ్, గుడ్ జాబ్. అండ్ అలాగే మీలో కూడా అలాంటి టాలెంట్స్ ఏమున్నా తప్పకుండా మీరు ఇక్కడ పర్ఫామ్ చేయొచ్చు, అందరిని ఎంటర్టైన్ చేయొచ్చు. ఎనీబడి. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ సౌమ్య. నేను ఒక డాన్స్ చేసి చూపిస్తాను. ప్రదీప్,
నీకోసం మేమందరం డైలాగ్స్ తీసుకొచ్చాం. నువ్వు విని ఎలా ఉన్నాయో మాకు చెప్పాలి. తప్పకుండా, వేరే దారి లేదు. భానుమతి హైబ్రిడ్ పిల్ల, ఒక్కటే పీస్. ఓకే నెక్స్ట్. హాయ్ ప్రతిపన, నా పేరు శరత్ కుమార్. నీకోసం నా పేరు సూర్య నుంచి వెళ్ళే డైలాగ్. చెప్పండి. సౌత్ ఇండియా కా సాలా, సౌత్ ఇండియా నార్త్ ఇండియా కాదురా, ఒక్కటే ఇండియా. క్యారెక్టర్ వదిలేయడం అంటే క్యారెక్టర్ చనిపోవడం కంటే ముందే చావడం. క్యారెక్టర్ వదిలేయడం అంటే చావు రాకముందుకే చనిపోవడం. హాయ్ ప్రదీప్, డైలాగ్ చెప్తా. ఎవడు పడితే వాడు రావడానికి ఏదైనా పశువులు తొట్టా. ప్రదీప్ మాచిరాజు అడ్డా. ఫ్లూట్ జింక ముందు సింహం ముందు కాదు. జై బాలయ్య. హాయ్ ప్రదీప్ అన్న, నా పేరు బద్రి. పొద్దుగాలే లేసాం, పాలు విసుకుతాం పాలు విసుకుతాం. మా బర్రెలను మేము కడుక్కోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. వేరే వాళ్ళ బర్రెలు కడిగే కన్నా మా బర్రెలు మేమే కడుగుతాం. ఐఏఎస్ అయినా కూడా నేను మా బర్రెలనే కడుగుతాను. భోపాల్ నుంచి డైలాగ్ చెప్తున్నా. ఆడవాళ్ళ ఒంటి మీద చేయి వేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు, తల. హాయ్ భయ్యా, నేను కార్తిక్. బాహుబలి మూవీ నుంచి కిలికిలి లాంగ్వేజ్. నింద్రా డోస్ డస్ టెల్ మీ హట్ టబోస్ క్రాక్ కోయికిని మూమలా మోయిను జుకు రువక్వే మిను కాస్త మిను బీజ్డా. హే 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 హ